ప్రభుత్వం అనేక అంశాలు చర్చించాలని ప్రతిపాదించేటప్పుడు ప్రభుత్వం యొక్క అజెండాకి ఎక్కడ కూడా అడ్డు రాకుండా సహకరిస్తామని చెప్పాం. దీంతో పాటుగా ప్రజల యొక్క ప్రతి ఒక్క సమస్య మీద అసెంబ్లీలో ప్రస్తావిస్తామని కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగా రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి అత్యవసర పరిస్థితి ఏమిటంటే వర్షాలు లేక, నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఇంత కరువు ఎప్పుడూ మనం చూడలేదు. -65% వర్షపాతం తక్కువగా ఉంది. ఎక్కడ కూడా రైతులు వరి నాట్లు వేసినటువంటి పరిస్థితి లేక అవస్థలు పడుతున్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ యొక్క మొదటి ప్రాధాన్యత అంశం కరువు మీద చర్చ జరపాలని బీఏసీ మీటింగ్లో మా పక్షాన ప్రతిపాదిస్తే ప్రభుత్వం కూడా దానికి సానుకూలంగా అంగీకరించి రేపు కొచ్చినవర్ అయిన వెంటనే కరువు మీద డిస్కస్ చేస్తామని ఒప్పుకున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి కరువు పరిస్థితులన్నీ కూడా డిస్కస్ చేసి ప్రధాన ప్రతిపక్షంగా సలహాలన్నీ ఇచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి ప్రజలకి న్యాయం చేయడానికి మా పాత్ర పోషిస్తాం. దీంతోపాటుగా రైతులకు విత్తనాలు దొరక్క చాలా అవస్థలు పడుతున్నారు. ఈరోజు కూడా రోడ్లన్నీ కూడా నిర్బంధించారు. దీని మీద కూడా మేము చర్చకి అడిగాం. అది కూడా మీరు ఏ ఫోరంలో వచ్చినా డిస్కస్ చేస్తామని చెప్పారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలు, ప్రతి ఒక్క ఇష్యూ మీద కూడా మేము ఎప్పటికప్పుడు ఆ పరిస్థితిని బట్టి శాసనసభలో లేవనెత్తి ప్రజలకి మేలు జరిగే విధంగా, సమస్యలని పరిష్కరించే విధంగా ప్రతిపక్ష పార్టీగా మా పాత్ర పోషిస్తామని చెప్పి తెలియచేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా మీకు చాలా అవకాశాలు ఇస్తాం, ఎంతసేపు మాట్లాడినా సరే అభ్యంతరం లేదని ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు. నేను స్వాగతిస్తున్నాను. రేపు అసెంబ్లీలో చూద్దాం, దానికి కట్టుబడి ఉండమని చెప్పి కోరుతున్నాం. మేము కూడా సలహాలు ఇస్తాం, కానీ ప్రభుత్వం కూడా గత 5 సంవత్సరాలు ఏవైతే ప్రభుత్వ కార్యక్రమాలు జరిగాయో దాని మీద అనవసరంగా ఆరోపణలు చేసి సమయం వృధా చేయకుండా ఈ శాసనసభలో ఒక మంచి చర్చలు జరిగి రాష్ట్ర ప్రజలకి మేలు జరిగే విధంగా నిర్ణయాలు తీసుకోమని చెప్పాం. దానికి కూడా కట్టుబడి ఉంటా ఉన్నారు. ఏది ఏమైనా సరే మొదటి బడ్జెట్ సమావేశం నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా మా పాత్ర మేము పోషిస్తాం. ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టిలో ప్రతిబింబించే విధంగా ఎప్పటికప్పుడు తీసుకెళ్ళి సమస్యల పరిష్కారానికి మా పాత్ర పోషిస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.